Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొత్తులకు సిద్ధమవుతున్న వేళ జనసేన పార్టీకి భారీ షాక్. టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్న వేళ జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇది పొత్తులపైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు, దశాబ్ద కాలం చరిత్ర కలిగిన జనసేన పార్టీ డొలతనాన్ని కూడా ఇది నిరూపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే దాదాపు ఖాయమైంది. బీజేపీ కలవడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు భారీ షాక్ ఇచ్చింది. జనసేన గుర్తుగా ఉన్న గాజు గ్లాసును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది. దీంతో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ జనసేన గుర్తు గల్లంతయింది. సార్వత్రిక ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ప్రకటించింది. దీని ప్రకారం ఏపీలో 2, తెలంగాణలో 4 పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఏపీలో గుర్తింపు పొందిన వాటిలో వైసీపీ, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ తో పాటు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర హోదా పొందినట్టు పేర్కొంది. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం 193 ఫ్రీ సింబల్స్ ను విడుదల చేసింది. అందులో జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ కూడా ఉంది. గతంలో దీనిని జనసేనకు కేటాయించిన ఇప్పుడు ఫ్రీ సింబల్ గా వెల్లడించింది. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తప్పేలా లేవు. గతంలోనే కామన్ సింబల్ పైన జనసేన ఎన్నికల సంఘం మధ్య సంప్రదింపులు జరిగాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జనసేన పోటీ చేసిన స్థానాలు, ఓట్లు, సీట్లు ఆధారంగా కామన్ సింబల్ దక్కలేదని చెబుతున్నారు. ఏదైనా పార్టీ గుర్తింపు పొందాలంటే కనీసం 2 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఉండాలి, 6% ఓట్లు కూడా సాధించి ఉండాలి. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి 6% ఓట్లు లభించినా ఒకే ఒక అభ్యర్థి మాత్రమే గెలుపొందారు. ఈ కారణంగానే జనసేనకు గుర్తింపు దక్కలేదని చెబుతున్నారు. తమకు గాజు గ్లాస్ గుర్తు కొనసాగించాలని జనసేన పార్టీ ఇప్పటికీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే జనసేన చేసిన అభ్యర్థులను తిరస్కరిస్తూ మళ్లీ 2025 చివరి వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కామన్ సింబల్ కేటాయింపునకు అవకాశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది. ఇప్పుడు టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు కామన్ సింబల్ లేకపోవడంతో ఎక్కడికక్కడ నియోజకవర్గంలో కేటాయించే గుర్తుతో పోటీ చేయాల్సి ఉంటుంది. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా పేర్కొనడంతో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్న చోట ఇది ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. పొత్తుల సమయంలో కామన్ సింబల్ లేకపోవడం కూడా 2 పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పుడు జనసేన తన కామన్ సింబల్ పైన ఏ రకంగా ముందుకు వెళుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.